సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. రాశి చక్రంలో 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారికి వారి జాతక రీత్యా శ్రీ వికారనామ సంవత్సరము 2019 మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు. శతభిషా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 3-4 పాదాలు కుంభరాశికి చెందినవి. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి ద్వితీయంలో బుధ సంచారము, తృతీయంలో కుజ సంచారము, జన్మరాశి యందు రవి సంచారము, అలాగే దశమ స్థానం నందు గురు సంచారము జరుగుతున్నది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ నెల ఈ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ నెల అన్ని అనుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. వీరికి ఈ నెల తమ పై అధికారుల ప్రశంసలతో పాటుగా మన్ననలను కూడా పొందుతారు. నిరుద్యోగులకు ఈ నెల చాలా ఆశాజనకమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలో స్థిరపడే వారు ఆర్థిక లావాదేవీల్లో వృద్ధిని చూస్తారు. వ్యాపారస్తులకు ఈ నెల గ్రహబలం అత్యంత అనుకూలంగా ఉంది. వ్యాపార లావాదేవీలు చాలా చక్కగా సాగుతాయి. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. గొప్ప స్థాయికి చేరుకునే మార్గాల గురించి ప్రయత్నాలు మొదలెడతారు. సంతానం కొరకు ప్రయత్నిస్తున్న వారు ఈ నెల ఈ విషయమే శుభవార్తను వింటారు. విద్యార్థులకు గురుగ్రహం యొక్క అనుకూలత కారణంగా చదువుపై శ్రద్ధ కలిగి పట్టుదలతో చదివి ఎగ్జామ్స్లో మంచి మార్కులను తెచ్చుకుంటారు. స్త్రీలకు ఈ నెల గ్రహాల అనుకూలత కారణంగా ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుక్రుడి అనుకూలత కారణంగా కళారంగంలో స్థిరపడిన వివిధ రంగాల వారికి వారి ప్రతిభకు తగినట్టుగా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. వ్యవసాయదారులకు పంట రాబడి బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. అవివాహితులకు ఈ నెల గట్టిగా ప్రయత్నిస్తే వివాహ యోగ్యత తప్పగా కలుగుతుంది. లాభస్థానం నందు శని సంచార కారణంగా ఆర్థికంగా ఈ నెల ఈ రాశి వారికి ఎటువంటి లోటు ఉండదు. ఏ పని మొదలుపెట్టినా దానిలో సంపూర్ణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఇంటా బయట వీరికి అన్నింటా అనుకూల పరిస్థితులే ఉంటాయి. జన్మరాశిలో సంచరిస్తున్న రవిగ్రహం యొక్క ప్రతికూలత వలన అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార నియమాలను పాటిస్తూ బయట తిండికి దూరంగా ఉంటే మంచిది. అలాగే ప్రతి ఉదయము స్నానమాచరించిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి నిత్యము గోవిందనామ జపం వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అలాగే నవగ్రహ ప్రదక్షిణలు ప్రతి శనివారం తప్పనిసరిగా చేసుకోండి. ఈ రాశివారు ధరించవలసిన అదృష్ట రత్నము నీలము. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు అన్ని రకాల లేత రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లాయిడ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.